తర్వాత ఒక యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది ఎట్లయినా, ఎందుకంటే మీ అగేన్స్ట్ ఒక కంప్లైంట్ ఉంటుంది, మీరు ఏం చేయలేదు 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 అని చెప్పేసి. సో దాని ఎఫెక్ట్ పోలింగ్ బూత్ మీద పడుతుంది, ఈవీఎంలో పడుతుంది, అదే డెఫినెట్గా రిజల్ట్గా వచ్చింది ఇప్పుడు. కానీ గుజరాత్ ఒక, ఎందుకంటే గుజరాత్ ఇప్పుడు అందరూ అంటారు, ఇవాళ కూడా నేను చాలా మంది ఛానల్స్లో విన్నాను, హిందుత్వ ఎక్స్పెరిమెంట్ క్రూసిబుల్ అంటే హిందుత్వ అది బెస్ట్ ఎక్స్పెరిమెంట్ గుజరాత్లో నడుస్తుంది, దానికోసం బీజేపీ గెలుస్తున్నారని. అంటే మళ్ళీ అట్లా ఉంటే బీజేపీ దీనికన్నా ముందు కూడా గెలవాలండే కదండి, 2017లో గెలవాలండే, అప్పుడు ఎందుకు 99 సీట్లకు వచ్చారు వాళ్ళు? ఫస్ట్ టైం 3 డిజిట్ కనుక ఎందుకు వచ్చింది బీజేపీ అప్పుడు? అంటే ఫస్ట్ 1995 తర్వాత ఫస్ట్ టైం, 2002లో మీకు గుర్తుండొచ్చు అప్పుడు జరిగిన 2 బైపోల్ డిఫీట్ తర్వాత మోదీ గారిని లీడర్ చేపించారు అప్పుడు. అదే టైంలో భుజ్లో ఎర్త్క్వేక్ కూడా అయింది, అక్కడ చాలా ఘోరంగా ప్రమాదం జరిగింది అక్కడ, దాని తర్వాత మోదీ గారిని తీసుకొచ్చారు. సో మనం చూడాల్సింది ఏంటంటే ఇప్పుడు ఉన్న ఈ అనాలిసిస్ ప్రకారం 2024 రిజల్ట్స్ మీద, లోక్సభ రిజల్ట్స్ మీద 24 సీట్లు ఉన్నాయి గుజరాత్ నుంచి. దాంట్లో లోక్సభకి మనం ఎప్పుడు చూస్తాం, అసెంబ్లీలో గెలిచినా కానీ లోక్సభలో మొత్తం కొట్టుకుపోతారు బీజేపీ వాళ్ళు. అది అన్ని స్టేట్లో మనం చూసాం, చాలా మటుకు చేస్తూ చూసాం, అట్లీస్ట్ నార్త్లో చూసాం అది. సో అదే ఈసారి కూడా రాబోతుందా బీజేపీకి? ఈసారి 300 లోక్సభలో చూడాల్సింది. అది వెస్ట్ బెంగాల్ రిజల్ట్స్ మీద కూడా ఉంటుంది, ఎందుకంటే లాస్ట్ టైం బీజేపీ వెస్ట్ బెంగాల్ నుంచి 18 సీట్లు వచ్చినాయి, 18 సీట్స్. ఈసారి వస్తుందో లేదో అని మనం చూడాల్సింది. ఇంకొకటి సురేష్ గారు, ఒక్కసారి